వెల్కమ్ టు హ్యాపీ హోమ్. ఈ రోజు మన హ్యాపీ హోమ్ లో మనం నివసించే కాన్ఫ్లెంట్ జంగల్ లాంటి సిటీస్ లో గార్డెనింగ్ అంటే అబ్బో చాలా కష్టం అంటారు చాలా మంది. కానీ మనకున్న బుల్బుల్ బాల్కనీస్ లోనే గార్డెనింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈరోజు మా ప్రేక్షకుల కోసం చిన్న చిన్న బాల్కనీస్ లోనే గార్డెనింగ్ ఎలా చేయాలో చెప్తారా? ఈ సిటీస్ లో అందరికి సొంత ఇల్లు ఉండవు కదండి. అవును, చిన్న చిన్న ఫ్లాట్లలో ఉన్నప్పుడు కూడా మన అభిరుచిని చంపుకోకుండా ఆ ఉన్న కొంచెం చోట్లనే అందంగా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. కంటికి పూల మొక్కలు తెచ్చుకోమంటారు. చెప్పండి, ఈ పూల మొక్కలు ఏంటి? ఇది మామూలు రోజెస్ అండి. ఓకే, ఇది కాశ్మీర్ రోజ్ అంటారు. ఇది దీన్ని కాశ్మీర్ 10-15 రోజులు చెట్టుకు వాడకుండా ఉంటుంది. దాదాపు ఈ చెట్టుకి ఒక 20 ఫ్లవర్స్ దాకా వస్తాయండి. ఎక్కువ కాలం ఉంటుంది రాలిపోకుండా. క్లైమాటిక్స్ అండి. ఓకే, ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న ఇలా గుర్తులు పూస్తాయండి. చిన్న చిన్న గుర్తులు, పెద్ద పెద్ద గుర్తులు పూస్తాయి. స్పెషాలిటీ ఏంటండి? సన్నటి వాసన. సువాసన అంటే ఈ ఏ సీజన్ లో పూస్తాయి పూలు? సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. 2 సార్లు పూస్తాయి. ఓకే, మరి ఈ మొక్క ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ సూచించారు? ఊళ్ళో ఎక్కడ దొరికినా వెళ్ళి తిరుగుతూ ఉంటాను. నర్సరీలో ఎగ్జిబిషన్ లో అలాంటి ప్లేస్ లో కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మొక్క ఏంటండి? దీన్ని ప్యాషన్ ఫ్లవర్ అంటారు. ఓకే, ప్యాషన్ ఫ్లవర్. చేతికి రాఖీ పెట్టుకుంటాం కదా, రాఖీ షేప్ లో ఉంటుంది. రాఖీ షేప్ లో ఉంటుంది. సామాన్యంగా మనం బయట గార్డెన్స్ లో చూస్తూ ఉంటాము. ఇది స్మెల్ వస్తుందండి కదా? సన్నగా ఉంటుంది, లైట్ స్మెల్ వస్తుంది. ఓకే, ఇది కూడా నర్సరీలో సేకరించారు. ఓకే, అస్పరాగస్ క్రీపర్ అంటారు. ఓకే, కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఓకే, దీని రూట్స్ పౌడర్ బాలింతలకు పాలు బాగా పట్టాయని చెప్పి పౌడర్ అమ్ముతారు. ఓకే, మందుల షాప్ లో డాక్టర్స్ ప్రిపేర్ చేస్తారు. అందంగా ఉంటుంది చూడడానికి, అందంగా పెట్టాలకి గూళ్ళు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆహ్వానిస్తున్నారు మీ గార్డెన్ లోకి. సంవత్సరం ఇక్కడికి వచ్చి మాకు. ఓకే అండి, ఇతను నిర్మల గారు తన గార్డెన్ లో మెడికేటెడ్ ప్లాంట్ కూడా పెంచుతున్నారు. ఇంకా ఈ చెట్టు ఏంటండి? ఇది మధుమాలతి అండి. ఓకే, ఇది కూడా సువాసన. మధుమాలతి ఎక్కడ సేకరించారండి? ఇది నర్సరీస్ లో దొరుకుతుంది. ఇది సువాసన కోసం? సువాసన. ఓకే, సీజన్ లో సమ్మర్ లో ఓన్లీ సమ్మర్ లో మాత్రమే వస్తుంది. ఇంకా అండి, ఇంకా గిన్నె మాలతి. గిన్నె మాలతి కూడా ఇప్పటి నుంచి పూస్తుంది, సమ్మర్ దాకా పూస్తుంది. ఓకే, పూర్తిగా సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూస్తూనే ఉంటుంది సమ్మర్ ఎండింగ్ వరకు. ఓకే, ఇక మీ దగ్గర ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఇది గుత్తులు గుత్తులుగా ఫ్లోర్ బండా వెరైటీ అంటారండి. గుత్తులు గుత్తులుగానే ఉంటాయి. ఓకే, గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా బయట నర్సరీలో చూస్తాం ఎక్కువగా ఈ గుత్తులు గుత్తులుగా పూసే ఫ్లవర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఓకే, దీని ఇలా ఇంకా కలర్స్ వస్తాయి దీంట్లో? మిగతా కలర్స్ తో ఈ కలర్ ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, అంటే దీంట్లో మామూలుగా రోజ్ బయట ఇప్పుడు ఇలాంటి రోజెస్ లాగానే ఇందులో కలర్స్ వస్తాయి? ఎల్లో మరి ఈ రోజు ఏంటండి? ఇది కాశ్మీర్ రోజ్ అండి. కాశ్మీర్ రోజే. ఈ ఫ్లవర్ ఏంటండి? దీని క్యాలెండర్ అంటారండి. ఇంట్లో కలర్స్ ఉన్నాయి కదా, ఇది ఆరెంజ్ కలర్ ముదురుగా ఉంటాయండి. ఓకే, నిర్మల గారు మీరు సేకరించిన రోజెస్ లో ఈ పింక్ కానీ రెడ్ కానీ ఇంటి ముందు చూసిన రోజెస్ లో కానీ గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి, మీకు వేసిన కంపోస్ట్ ఏంటి? ఇందులో వెర్మి కంపోస్ట్ ఎక్కువ వాడతామండి. ఓకే, కెమికల్ ఎరువులు వాడటం వల్ల మొక్కలకి చీడాడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నేచురల్ ఎరువులు వాడటం వల్ల బలంగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూస్తాయి, చీడ పురుగులు కూడా ఉండవు. ఓకే, మరి ఈ వెర్మి కంపోస్ట్ ఎక్కడ సేకరిస్తారు మీరు? హైదరాబాద్ లో దొరుకుతుందండి. హైదరాబాద్ లో మొక్కలకు సంబంధించిన షాపులు ఉన్నాయి. ఓకే, వాళ్ళ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ మొక్కకి ఎంత చొప్పులు వేస్తారు మరి? 14 ఒకసారి ఒక గుప్పడి వేస్తే చాలు. ఒక గుప్పడి వేస్తే సరిపోతుంది. అంటే మీకు దాదాపు ఈ మొక్కలు నెక్కి ఒక 5-6 కేజీస్ పడుతుంది. మరి ఒకవేళ చీడ పిల్లలకి ఏం చేస్తారు? చీడ వస్తే కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎక్కువ భాగం చిట్కా వైద్యాలతోనే తగ్గిద్దామని చూస్తానండి. ఓకే, ఇంగు నీళ్లు, ఇంగు నీళ్ళలా కలిపి కానీ, పసుపు నీళ్ళలా కలిపి కానీ, ఓకే, వెల్లుల్లి పచ్చిమిరపకాయలు బాగా నూరేసేసి అవి నీళ్ళలా కలిపి కానీ,
స్ప్రే కూడా చాలా ఈజీ కదా, వాటర్ బాటిల్ లో పోసేసి అలా స్ప్రే కొట్టేస్తే అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడెప్పుడు వాటర్ ఎప్పుడు పోస్తుంటారు అది కూడా చెప్పండి. రోజు వారి ఒక గ్లాస్ చాలండి, ఒక చెట్టు ఇస్తే చాలు. ఎక్కువ నీళ్ళు పోసిన కొద్దీ వాటికి వర్షాలని కిందకి వెళ్ళిపోయి చెప్పి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత తక్కువ పోస్తే అంత మంచిది. ఓకే, మీరు మొక్కలు ఎలా పెంచాలో బాగా ట్రైన్ అప్ అయ్యారండి. ముఖ్యంగా ఇప్పుడు చెట్లకి నీళ్లు పోస్తున్నప్పుడు మన ఇంట్లో పెంచుతున్నాం కదా, ఈ గార్డెన్ మనం బాల్కనీ లో పెంచుకుంటున్నాం, బాల్కనీ అంతా కూడా బురద బురద కాకుండా కూడా ఉంటుంది. మరి బాల్కనీలో పెంచుకుంటున్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్పండి. బాల్కనీలో కుండీలు మాత్రమే పెట్టేటట్టయితే కవర్ చాలండి, అందుకని కొన్ని కవర్ లోనే ఉంచి వెనక దొరికేటట్టుగా చూస్తాను. కొన్ని ఏమో ఇట్లా వైర్లు కట్టి హ్యాంగింగ్ పార్ట్స్ లాగా పైకెక్కిచ్చేస్తాను. ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి వీలైతే అన్ని ఎక్కువ పెట్టినట్టుగా. మీరు బాల్కనీలో పైన స్పేస్ కూడా మీరు వదిలేదు, వైర్స్ ఇలా కట్టింగ్ చేసి హ్యాంగింగ్ కుండీస్ పెట్టేసి అందులో మొక్కలు పెంచేస్తున్నారు. తీగ మొక్కలు నెక్స్ట్ అందమైన పూలు వస్తాయండి వీటి కూడా. ఓకే, నిర్మల గారు మా వ్యూస్ కోసం చిన్న చిన్న ప్లేస్లలోనే అందమైన మొక్కలు ఎలా పెంచాలో తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. మొక్కల్ని పెంచడం అంటే హాబీ మాత్రమే కాదు, అందం ఆనందం మనశ్శాంతి లభిస్తాయి. మరి మీకున్న చిన్న చిన్న ప్లేసెస్ లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు హ్యాపీ వన్, నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.